హలో వ్యాస్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ పోలి పాడ్యమి ఏ రోజున జరుపుకోవాలి, ఏ సమయంలో జరుపుకోవాలి, పోలి పాడ్యమి రోజున 365 ఒత్తులను వెలిగించుకోవచ్చా లేదా, అలానే కార్తీక మాసం పూర్తయిపోయింది కదా, అయితే ఆ రోజు నాన్ వెజ్ తినవచ్చా అనే సందేహాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వీడియో మన వ్యూయర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోను మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తున్నాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. పోలీ అనే తెలుగింటి ఆడపడుచు స్వర్గానికి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మనం పోలీ పాడ్యమిని జరుపుకుంటాము. ఆ రోజే కార్తీక పౌర్ణమి చివరి రోజుగా పరిగణిస్తాము. అయితే పోలీ పాడ్యమి గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. పోలీ పాడ్యమి ఏ రోజున జరుపుకోవాలి, ఏ సమయంలో జరుపుకోవాలి, ఆ రోజున 365 ఒత్తులను వెలిగించుకోవచ్చా లేదా అనే విషయాలు, అలానే ఆ రోజు కార్తీక మాసం అయిపోయిన లాస్ట్ డే కదా, సో ఆ రోజు నాన్ వెజ్ తినొచ్చా లేదా అనే సందేహాలన్నీ ఉంటాయి కదా, ఆ సందేహాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో తీరుస్తాను. ఈ పూజకు కావాల్సింది ముందుగా నిష్కలమైన మనసు అని ఈ పూజ మనకు తెలియజేస్తుంది. అలాగే పోలీ పాడ్యమి వచ్చింది అంటే చాలు, ప్రతి ఇంట్లో కూడా పోలీ స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. పరమ భక్తురాలు అయిన పోలీ స్వర్గానికి వెళ్ళిన రోజు అమావాస్య రోజు మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావించే దీపాలను నీటిలో వదిలిపెట్టము. అందుకే మరుసటి రోజు అయిన మార్గశిర పాడ్యమి రోజు పోలీ పాడ్యమిగా జరుపుకుంటాము. అలాగే ఆ రోజు కార్తీక మాసం చివరి రోజుగా పరిగణిస్తాం కాబట్టి ఆ రోజుతో కార్తీక మాసం అనేది పూర్తి అవుతుంది. ఆ రోజున నదీ స్నానం చేసి నదిలో దీపాలను వదిలితే చాలు, మంచిది అని చెప్తారు. ఒకవేళ నదిలో దీపాలు వదలలేని వారు ఇంట్లోనే తులసి కోట ముందు కానీ లేదా పూజ మందిరంలో కానీ వదలవచ్చు. ఆ రోజున 33 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపారాధన చేసి నీటిలో వదులుతారు. కొందరు 31 చేస్తారు, కొందరు 32, కొందరు 33 కూడా చేసి నీటిలో వదులుతారు. నేనైతే ఆ రోజు 33 వత్తులను కలిపి ఒకే వత్తిగా చేసి దీపారాధన చేసి నీటిలో వదులుతాను. అలా ఎందుకు వదలాలి అనే విషయానికి వస్తే, కార్తీక మాసం చివరి రోజు అయిన పోలీ పాడ్యమి రోజున నీటిలో దీపాలు వదలటం వల్ల కార్తీక మాసంలో మనము ఎన్ని రోజులైతే పూజను చేయకుండా ఉంటామో అన్ని రోజుల ఫలితం అనేది లభిస్తుంది అని చెప్తారు. 33 వత్తులు కూడా కార్తీక మాసం నెల రోజులకు 30 వత్తులు, అలానే పాడ్యమి రోజుకు 3 వత్తులు వేసి 33 వత్తులను వెలిగిస్తాము. ఆ రోజుకు 3 వత్తులు ఎందుకో అంటే విఘ్నేశ్వరునికి 1, గంగమ్మ తల్లికి 1, పాడ్యమి రోజుకు 1, అలా 33 వత్తులను చేసి వెలిగిస్తాము. ఇంట్లో ఎవరు వెలిగించాలి అనే విషయానికి వస్తే, ఇంట్లో ఎవరైనా ఈ వత్తులను వెలిగించినా పర్వాలేదు. అరటి డొప్పులలో కానీ మనకు అందుబాటులో ఉన్న వాటితో కానీ దీపారాధన చేసి నీటిలో వదలడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. అయితే 2023 సంవత్సరంలో పోలీ పాడ్యమి ఎప్పుడు వచ్చింది అనే విషయానికి వస్తే, 2024 సంవత్సరంలో డిసెంబర్ 1వ తేదీన ఉదయం 11:30 నుంచి 2వ తారీఖు డిసెంబర్ 2024 సోమవారం మధ్యాహ్నం 12 వరకు ఉంది. మనం ఎప్పుడైనా తెల్లవారుజామున పండగ తిది ఉందో ఆ రోజున పండుగగా భావిస్తాము. అదే విధంగా పోలీ పాడ్యమిని డిసెంబర్ 2వ తేదీన ఉదయం సమయంలో చేసుకోవాలి. ఒకవేళ మాకు కుదరదు ఆ రోజు అనుకున్న వాళ్ళు డిసెంబర్ 1వ తేదీన సాయంత్ర సమయంలో పూజను అనేది ఆచరించు. డిసెంబర్ 1వ తేదీ కూడా మనకు పోలీ పాడ్యమి గడియలు ఉంటాయి సాయంత్ర సమయంలో. కార్తీక మాసంలో ఎప్పుడు దీపాలు నీటిలో వదిలిపెట్టాలి అన్నా సరే నక్షత్రాలు ఉన్నప్పుడే వదిలిపెట్టాలి కాబట్టి తెల్లవారుజామునే నీటిలో దీపాలను వదిలిపెట్టాలి. పోలీ పాడ్యమిని ఏ రోజు జరుపుకోవాలి అనే విషయానికి వస్తే మీకందరికీ సందేహం తీరిపోయింది అనుకుంటున్నాను. పోలీ పాడ్యమి రోజున 365 ఒత్తులను వెలిగించుకోవచ్చా అనే విషయానికి వస్తే, తప్పనిసరిగా 365 ఒత్తులను వెలిగించుకోవచ్చు. కార్తీక మాసంలో చివరి రోజుగా పరిగణించే పోలీ పాడ్యమి రోజున ఎవరైనా దీపాలు వెలిగించని వాళ్ళు ఉన్నా కానీ, లేకపోతే 365 ఒత్తులను వెలిగించని వాళ్ళైనా కానీ ఆ రోజు వెలిగిస్తే చాలా శుభం జరుగుతుంది. ఆ రోజు మాంసాహారం భుజించవచ్చా అని అంటే,
ఆ రోజు దీపాలు వెలిగించిన తర్వాత చాలామంది మాంసాహారం భుజించవచ్చు, మాంసాహారం తినవచ్చు అని అనుకుంటారు. కానీ కార్తీక మాసం ఆ రోజుకి లాస్ట్ రోజు కాబట్టి ఆ రోజు మాంసాహారాన్ని భుజించకుండా తర్వాత రోజు నుంచి మాంసాహారాన్ని భుజించవచ్చు. హోలీ పాడ్యమి గురించి, అలానే 365 ఒత్తులను గురించి, ఎన్ని ఒత్తులు వెలిగించుకోవాలి అనే విషయం గురించి, నాన్ వెజ్ తినొచ్చా లేదా అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తెలియచేశాను అనుకుంటున్నాను. మీకు ఏవైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల.